ప్రైజ్ ది లార్డ్ మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈ రోజు దీనికి వాగ్దానం తప్పక మీ చిత్ర నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. కీర్తనలు 145:19. ప్రేమ దేవుని కుమారి కుమారుడా, దేవుడు స్పష్టంగా నీతో వాగ్దానం చేయడం ప్రారంభిస్తా ఉన్నాడు. ఏమని వాగ్దానం చేస్తా ఉన్నాడు అంటే, ఇదిగో మీ కోరిక నెరవేరుస్తాను అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. అదేవిధంగా మిమ్మల్ని రక్షించడం ప్రారంభిస్తా అని చెప్పడం ప్రారంభిస్తా ఉన్నాడు. కానీ ఎప్పుడు దేవుడు మనల్ని రక్షిస్తాడు, ఎప్పుడు మన కోరికను నెరవేరుస్తాడు అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి యొక్క మొర ఆలకించి వారిని రక్షించడం చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ రెండు విషయాలు మనలో ఉండాల. ఆ రెండు విషయాలు మనలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన కోరిక నెరవేరుస్తాడు, అదేవిధంగా మనల్ని రక్షిస్తాడు. ఏంటి ఆ రెండు అంటే, 1 భయభక్తులు కలిగి ఉండటం, 2 ప్రార్థన చేయడం. మొర చేయడం అంటే ప్రార్థన చేయడం. అంటే ఇక్కడ భయభక్తులు కలిగి జీవించాలా, దేవునికి ప్రార్థించాలా? ఈరోజు దేవుని ఎందు భయభక్తులు కలిగి మీరు జీవిస్తున్నారా, దేవునికి ప్రార్థన చేస్తున్నారా? ఒకవేళ మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించకపోతే, దేవునికి ప్రార్థన చేయకపోతే మిమ్మల్ని ఎంత మాత్రం కూడా ఆయన రక్షించడు, అదేవిధంగా మీ కోరిక ఏది కూడా దేవుడు నెరవేర్చడు. ఈ క్షణం నుండైనా దేవుని ఎందు భయభక్తులు కలిగి జీవించడం ప్రారంభించండి. ఒకవేళ ఇంకా దేవుని ఎందు మొరపెట్టకపోతే, దేవునికి ప్రార్థన చేయకుండా ఇంకా ఉంటే, ఈ క్షణం నుండైనా మీరు ప్రార్థన చేయడం ప్రారంభించండి. అంతకంటే ప్రాధాన్యంగా ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. ఒకవేళ మీరు భయభక్తులు కలిగి జీవిస్తున్నారా, చాలా సంతోషం. దేవునికి ప్రార్థన చేస్తున్నారా, చాలా సంతోషం. ఒకవేళ ఈ లక్షణాలు ఇంకా మీలో లేకపోతే తప్పక ఈ రోజు నా పనిచేయండి. అప్పుడే దేవుడు మీ కోరిక నెరవేరుస్తాడు. చాలా మందిలో కోరికలు ఉంటాయి. ఉద్యోగం చేయాలని, ఉద్యోగం వస్తే బాగుండు అని, ఎగ్జామ్లో నేను పాస్ అవుతే బాగుండు అని, ఇంకా ఎన్నో కోరికలు ఉంటాయి. నేను ఒక గమ్యానికి చేరితే బాగుండు అని, నాకు ఒక మంచి వివాహం జరిగితే బాగుండు, నాకు దేవుడు గర్భఫలం ఇస్తే బాగుండు. చాలామందికి చాలా రకాల కోరికలు ఉంటాయి. కానీ ఆ కోరికలు ఎందుకు నెరవేరట్లేదంటే ముఖ్యమైన కారణం ఇదే, భయభక్తులు లేకపోవటం, దేవునికి ప్రార్థన చేయకపోవటం. ఈ రెండు పనులు మీరు చేయడం ప్రారంభించండి. దేవుని ఎందు నమ్మకంగా ఉండడం ప్రారంభించండి. దేవుడే మీ పట్ల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. మంచిది. ఈ వాగ్దానం మీ చేతిలో నెరవేరాలని నేనైతే కోరుకుంటా ఉన్నాను. మీరు కోరుకున్నట్లయితే తప్పక ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడు, గొప్పదుడా, మీకు వేలాది స్తోత్రాలు. అవునైనా ఈరోజు వాగ్దానం ద్వారా నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నారు. నీ యందు భయభక్తులు కలిగి ఉండకనే, నీకు ప్రార్థన చేయకనే ప్రభువా, మా కోరికలు నెరవేరట్లేదు, అదేవిధంగా మేము రక్షించబడలేకపోతున్నాం. ఈరోజు మాతో నేరుగా మాకు అర్థమయ్యే రీతిగా మీరు మాట్లాడేందుకు వందనాలు. నాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి, స్థిరపరచడానికి నైనా ఈరోజు మీరు నైనా ఇంకా వాక్యం ద్వారా, వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నందుకు లెక్కలేని స్తోత్రాలు. ఏబిడైతేనైనా విశ్వాసంతో, నమ్మకంతో ప్రభువ ఈ పనులు చేయడానికి, నేను భయభక్తులు కలిగి అదేవిధంగా నీకు ప్రార్థించడానికి సిద్ధపడుతూ ఉన్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని, అదేవిధంగా ప్రభు వారు ఏదైతే కోరుకున్నారో ప్రతిదీ నెరవేర్చి స్థిరపరచమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమ దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక రెండు మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరచిన వారు అవుతారు. ప్రేమ దేవుని బిడ్డలారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి పేదలకు, అనాథలకు, అదేవిధంగా ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేయాలనే ఆశ మీకు ఉండినట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక, ఆశ్రవదించును గాక. ఈ వాగ్దానం తప్పక మీ చిత్రం నెరవేరును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.